పశ్చిమ గోదావరి జిల్లా పెదవేగి రెవెన్యూ కార్యాలయం. కరోనా వల్ల మరణించిన ప్రతి కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలని దిందులూరు మాజీ ఎమ్మెల్యే చింతనేని ప్రభాకర్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. బుధవారం పెదవేగి మండలం రెవెన్యూ అధికారి సుందర్ సింగ్ కు తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు మెమోరాండం సమర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కరోనా వల్ల మరణించిన వారి కుటుంబానికి 10 లక్షల రూపాయలు ఎక్స్గ్రేసియా ఇవ్వాలని, కరోనా వచ్చి ఆసుపత్రి పాలైన ప్రతి ఒక్కరి ఆసుపత్రి బిల్లులను ముఖ్యమంత్రి సహాయ నిధి నుండి చెల్లించాలని అన్నారు. ఈ కార్యక్రమంలో మండల టీడీపీ నాయకులు బొప్పన సుధాకర్, తాత సత్యనారాయణ, శ్రీరామమూర్తి, మోహన్ రావు, అడప శ్రీనివాసరావు, రామాంజనేయులు, వెంకటేశ్వరరావు, కొమ్మిన ప్రసాద్, రమణ తదితరులు పాల్గొన్నారు. ఎవరైతే కరోనా బారిన పడి హాస్పిటల్ పాలయ్యారో ఆ కుటుంబాలకి రీఎంబర్స్మెంట్ కింద ముఖ్యమంత్రి సహాయ నిధి నుండి వాళ్ళకి అయినటువంటి ఖర్చులంతా కూడా ఇవ్వాలి. ఏదైతే గతంలో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మెడికల్ రీఎంబర్స్మెంట్ ఇచ్చేవాళ్ళు, అట్లా ఈ రోజున ఆరోగ్యశ్రీ వర్తిస్తుందని చెప్పి కరోనాతో చాలా కుటుంబాలు ఆరోగ్యశ్రీ కింద రాకోకుండా ప్రైవేట్ హాస్పిటల్లో బిల్లులు కట్టారు. వాళ్ళందరికీ కూడా ముఖ్యమంత్రి సహాయ నిధి నుండి బిల్లులు రీఎంబర్స్మెంట్ చేయాలి. రెండోది, ఎవరైతే ఈ పేదవారు చనిపోయారో చనిపోయినటువంటి కుటుంబాలన్నింటికి కూడా 10 లక్షల రూపాయల ఆర్థిక సహాయం ఇచ్చి చంద్రన్న బీమా తీసేసింది ఈ ప్రభుత్వమే కాబట్టి ఈ ప్రభుత్వం నిధుల నుండే వాళ్ళ కుటుంబాలకి 10 లక్షలు ఎక్స్గ్రేసియా ఇవ్వాలని చెప్పి తెలుగుదేశం పార్టీ తరఫున మేమందరం కూడా డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఈ రోజున పేదరికం ఇంకా పేదరికంలోకి వెళ్ళిపోయింది. డబ్బులున్న వాళ్ళు మరి కొంతవరకు హాస్పిటల్లో ఖర్చు పెట్టుకున్నారు తప్ప పేదవారు డబ్బులు ఖర్చు పెట్టుకునేటువంటి వారు, అవసరమైతే బెడ్ దొరకనటువంటి వాళ్ళు, ఎన్నో కుటుంబాలు మరి గాల్లో కలిసిపోయినటువంటి సంఘటన, అనేక మంది పిట్టలు రాలిపోయినట్టు రాలిపోయారు. రోజు చాలామంది ఎక్కువ మంది చనిపోతూ ఉంటే మీ మీడియా వారు కూడా దాన్ని తక్కువ చేసి చూపించడం, ఎక్కడా కూడా చనిపోయినటువంటి వాస్తవ లెక్కలకి మరి మీరు దాన్ని బయటకు తీసుకురాకపోవటం, అనేక లోపాలు జరిగినాయి. ఏ జరిగినప్పటికి కూడా ఇది మనం కాపాడలేనటువంటి పరిస్థితి, కనీసం కాపాడలేకపోవచ్చు, కనీసం ఉపశమనం కలిగించవలసిన బాధ్యత పాలకుల మీద, ప్రభుత్వం మీద, అధికారుల మీద ఉండి తీరింది. ఆ విధంగా మేము డిమాండ్ చేస్తున్నాం. వాళ్ళందరినీ కూడా పేదవారిని ఆదుకోమని చెప్పి